హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ థంబ్నైల్ చూసి అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటి అని. సో ఎస్, నేనైతే కన్సీవ్ అయ్యాను మళ్ళీ. సో ఇది రిజల్ట్ అన్నమాట. అంటే మీకు కనిపిస్తుందో లేదో, ఇదైతే నేను దాచాను, అంటే వీడియో చేద్దామని దాచాను అన్నమాట. సో అది, అండ్ నేను వచ్చేసి సెకండ్ బేబీకి కన్సీవ్ అయ్యానమాట. సో ఇప్పుడు వచ్చేసి నాకు 5th మంత్ రన్ అవుతుంది. యాక్చువల్లీ ఇది అసలు నేను ముందే చెప్పాలి, బట్ ఎవరికీ తెలీదు, మ్యాక్సిమం ఎవరికి తెలీదు, నా ఫ్రెండ్స్ కానీ ఎవరికి తెలీదు. ఇద్దరు ముగ్గురికి తెలిసి ఉంటుందంటే, అండ్ ఫ్యామిలీలో ఆబ్వియస్లీ మీకు తెలిసి ఉంటుంది, ఫ్యామిలీలో తెలుస్తుంది. సో మమ్మీ వాళ్ళ సైడ్ తెలుసు, అండ్ అత్తయ్య వాళ్ళ సైడ్ తెలుసు, అండ్ ఆల్రెడీ 5th మంత్ కూడా వచ్చేసింది కాబట్టి అందరికీ తెలుసు అన్నమాట. అండ్ ఈ పర్టికులర్ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఆల్రెడీ వ్లాగ్స్లో అది చూస్తున్నారు కదా. సో ఓకే, ఒక ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ లాగా, ఒక లైఫ్ అప్డేట్ లాగా ఇద్దాము అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. అండ్ మీ అందరూ కూడా నాకు ఒక ఫ్యామిలీ అయిపోయారు, నాకు యూట్యూబ్ ఫ్యామిలీ అయిపోయారు. సో అందుకు మీకు అప్డేట్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను నేను. యాక్చువల్లీ ఇది నేను ఎప్పుడో చెయ్యాలి, బట్ ఏంటి అంటే 23rd, అంటే ఆగస్ట్ 23rd నాకు 5th మంత్ అయితే వచ్చింది. సో 20th చేద్దాం అనుకున్నాను నేను వీడియో. బట్ ఏమైందంటే, ఎందుకు 20th అంటే, నాకు ఒక ఆగస్ట్ 23rd నాకు 5th మంత్ వస్తుంది, అండ్ ఈ ఆగస్ట్ 20th మన ఛానల్ పెట్టి 5 ఇయర్స్ అవుతుందన్నమాట. సో అది ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పి నేను చేద్దాం అనుకున్నాను వీడియో. బట్ విరాట్కి అస్సలు బాగాలేదన్నమాట. నేను మెయిన్ పర్పసే అనౌన్స్మెంట్ ఇద్దాము అన్నదే, కొంచెం విరాట్ని పెట్టి ఒక స్పెషల్గా ఇద్దాం అనుకున్నాను, బికాస్ ఇది ఒక మెమరీలా ఉంటుంది కదా నాకు. సో విరాట్కి అస్సలు బాగాలేదన్నమాట అప్పుడు, ఒక 10 డేస్ అలాగే అసలు బాగాలేదు వాడికి. సివియర్ అంటే ఫీవర్, వైరల్ ఫీవర్ అది. ఇప్పుడు పిల్లలకి బాగుండట్లేదు కదా, ఒక 10-15 డేస్ నుంచి బాగుండట్లేదు పిల్లలకి. సో అలాగే విరాట్కి కూడా పాపం చాలా సఫర్ అయ్యాడు, ఫీవర్, కాఫ్. కాఫ్ అయితే ఎక్స్ట్రీమ్ అసలు పాపం. సో ఇంకా అలాగ ఉండేటప్పటికి నాకే ఇంకేం చేయబుద్ది అయ్యలేదు పాపం. అండ్ కొంచెం యాక్టివ్గానే ఉండేవాడు, మరీ డల్ అయిపోలేదు. బట్ వాడిని చూస్తూ చూస్తూ ఇప్పుడు నాకు అంత వీడియో ఇంపార్టెంట్ కాదు అనిపించింది. సో ఫస్ట్ నాకు వాడు ఇంపార్టెంట్, అండ్ నేను నా ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ చేద్దాం అన్నదే కొంచెం వాడితోటి చేయిద్దాము అని చెప్పి, ఒక కొంచెం కొత్తగా క్రియేటివ్గా ఏదైనా చేద్దాము అని. అండ్ నేనైతే నా ఓన్ క్రియేటివిటీ ఏం యూజ్ చేయలేదు దీంట్లో, పక్కన పిక్స్ అవి అటాచ్ చేస్తాను చూడండి. సో ఇవి నేను పింట్రెస్ట్లో చూసాను అన్నమాట, చూసి బాగుంది కదా అనిపించింది నాకు. సో నేను మా చెల్లితో డిస్కస్ చేశాను. సో అండ్ మా హస్బెండ్ నాకు ఏదైనా సరే సపోర్ట్ ఓకే అంటారు. తనకి ఏంటంటే మెయిన్ ఫొటోస్ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట, తనే ఒక సంవత్సరానికి ఒకటో రెండో తీసుకుంటాడు ఫొటోస్, అంత ఫొటోస్ దూరంగా ఉంటాడు. సో నేనేం చెయ్యను, మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు. సో మా చెల్లితో చేస్తే అక్క నేను తీస్తాను, అండ్ మా చెల్లి చాలా బాగా తీస్తుంది అన్నమాట ఫొటోస్ అవి. సో అది తీసింది నాకు, నాకు విరాట్కి. అండ్ పక్కన పిక్స్ అవి అటాచ్ చేస్తాను చూడండి. అలాగా ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ అయితే ఫొటోస్ తీయించాము నేను, నాకు విరాట్ తీయించుకున్నాం అన్నమాట. సో అలా మీకు చెప్దామని చెప్పి. అండ్ మళ్ళీ సెకండ్ బేబీ వస్తుంది నాకు, ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని. బికాస్ ఫస్ట్ బేబీ అంటే నాకు విరాట్ టైంలో అస్సలు నాకేం తెలియలేదు, లైక్ అంటే ఏంటి అంటే నాకు విరాట్ అస్సలు ఏడ్చే బేబీ కాదు, అల్లరి చేసే బేబీ కాదు. పుట్టినప్పుడు అందరూ చాలా భయపెట్టారు, చిన్నపిల్లలు నైట్ పడుకోరు, ఏడుస్తూనే ఉంటారు ఇది అది అని. అంటే కొంతమంది ఉంటారు పిల్లలు, వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉన్న, లేకపోతే మిల్క్ కోసం, లేదంటే నైట్ సుస్సు కోసం అలా ఏడుస్తుంటారు. బట్ విరాట్ అయితే అసలు ఏడ్చేవాడే కాదు. నాకు విరాట్తో, విరాట్ పుట్టాక నాకు బోరింగ్ అనిపించదు అన్నమాట, లైక్ అంటే ఏంటి చిన్నపిల్లలు ఇలా పడుకుంటారా అని. వాడు 24/7 పడుకునే ఉండేవాడు 2nd మంత్ దాకా అనుకుంటా. వాడికి నిద్ర అంటే ప్రాణంలో ఉండేది, అలా పడుకునే ఉండేవాడు అనమాట. సో నాకు అంతలాగా వాడు యాడ్ అవ్వడం అది అంత ఏం నాకు తెలీదు. సో చాలా హ్యాపీగా వాడు వాడిని పెంచేసాను అనిపిస్తుంది నాకైతే, అంత పెద్ద కష్టం అనిపించలేదు. బట్ ఇప్పుడంటే కొంచెం అల్లరి చేస్తున్నాడు, ఇంకా మాత్రం అల్లరి చేయకపోతే ఇంకా పిల్లలు అంతే కదా. మరీ ఎక్స్టెండ్ అల్లరి ఆగితే కాదు, కాకపోతే సమ్టైమ్స్ క్రాంకీ అవుతారు, ఇంక పిల్లలు తప్పదు కదా అది. అండ్ నాకంటే ఫుల్ ఎక్సైటెడ్ వాడున్నాడు అనమాట, బేబీ వస్తుంది బేబీ వస్తుంది బేబీ వస్తుందని. అండ్ వాడి మాటలు కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో రికార్డ్ చేస్తాను చూస్తుండండి. అండ్ నేను ఇన్ని రోజులు సరిగ్గా వీడియోస్ పెట్టకపోవడానికి ఇదే రీజన్.
నాకైతే నాజియా అది ఏం లేదు, అంటే వామిటింగ్స్ అది ఏం లేదు అసలు. సో బాగానే ఉన్నాను, అంటే వామిటింగ్స్ అవి ఉంటాయి కదా, నీరసం అది ఉంటుంది. వామిటింగ్ అయితే నాకు విరాట్ టైంలో అయితే హార్డ్లీ ఒక 6 to 7 అయ్యేమో అంతే, బట్ ఇప్పుడైతే అసలు అవి కూడా అవ్వట్లేదు. సెకండ్ మంత్లో అనుకుంటా 1 or 2 అయింది అంతే, అంతే అంతకుమించి ఇంకేం లేదు అసలు. ఇప్పటిదాకా వామిటింగ్ లేదు, ఏది లేదు. బట్ 4th మంత్ ఎంటర్ అయ్యేదాకా అయితే నోరంతా కొంచెం చేదుగా అదులాగా ఉండేది, బట్ వామిటింగ్స్ అయితే ఏం లేవు. అండ్ ఇప్పుడైతే 5th వచ్చేసింది కదా, సో ఇప్పుడు అది కూడా ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉంది హెల్త్, అది అయితే బాగానే ఉంది. సో అదనమాట, రెగ్యులర్ చెకప్స్కి అది వెళ్తున్నాను నేను. ఇంకా టిఫా ఉంది. ఇప్పుడు ఇంకా నాకు మొన్న August 23rd వచ్చింది, ఇంకా ఇవాళ September 1st కదా, ఇవాళ పోస్ట్ చేస్తాను నేను వీడియో. సో అది అండ్ 5th అయితే రన్నింగ్ అన్నమాట ఇప్పుడు నాకు. సో పక్కన పిక్స్ అవి అటాచ్ చేస్తూ ఉంటాను చూడండి. అండ్ నేనైతే ఈ గ్యాప్లో ఒకసారి హైదరాబాద్ వెళ్ళొచ్చేసాము మేము, కన్సీవ్ అయ్యాకని తెలిసాకే హైదరాబాద్ వెళ్ళొచ్చాము. అండ్ అలా సరదాగా బయటకు వెళ్ళొచ్చాము అంతే. అండ్ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మా బావగారికి, మా అక్కకి, అండ్ మా వదినకి, మా అన్నయ్యకి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాస్ నేను కన్సీవ్ అయ్యాకే అందరికీ తెలిసాకే మేము హైదరాబాద్ వెళ్ళనమాట. జస్ట్ నేను ఇలాగ టెస్ట్ చేసుకున్నాను, పాజిటివ్ వచ్చింది, నెక్స్ట్ డే మేము వెళ్ళాలన్నమాట హైదరాబాద్కి. బట్ ఎందుకైనా మంచిది, నాకు పీరియడ్స్ స్కిప్ అయ్యాయి కదా అని నేను టెస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగే మేము బయలుదేరాలన్నమాట, అది కూడా కార్ జర్నీ. బట్ అందరం భయపడ్డాము, బట్ నేనైతే అంత భయపడలేదు. బికాజ్ ఓకే, అంటే ఏదైనా మా వల్ల కూడా ఇంకో 2 families వస్తున్నాయి, సో వాళ్ళు అసలు డిసప్పాయింట్ అవ్వకూడదు అని మేము ఇంక బయలుదేరాము అన్నమాట. సేఫ్గా అయితే వెళ్ళొచ్చేసాం హైదరాబాద్కి. మేము ఉన్నది కూడా 4 days అనుకుంటా, 4 days కోసం వెళ్ళాము సరదాగా. సో అది అండ్ తర్వాత వాటర్ వాల్కి వెళ్ళాము, అలా సరదాగా చాలా ఫన్ అసలు. యాక్చువల్గా అయితే అసలు అందరూ నా గురించి భయపడ్డారు, అమ్మో ఎక్స్క్యూజ్ మీ, పర్లేదు అని. బట్ నేనైతే ఓకేగానే ఉన్నాను పర్లేదు అని అది. బట్ అందరూ భయపడినట్టయితే నేనైతే సేఫ్గానే ఉన్నాను, బాగానే తిరిగి వచ్చేసాను కూడా. సో అదనమాట, అండ్ పక్కన అన్ని పిక్స్ అన్నీ అటాచ్ చేస్తుంటాను చూడండి. అండ్ 4th మంత్లో అనుకుంటా వరలక్ష్మీవ్రతం అది పడింది, సో దేవుడి దయ వల్ల ఇయర్ వరలక్ష్మీవ్రతం కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ గౌరీ వ్రతం కూడా నేను చేసేసుకున్నాను, మంగళ గౌరీ వ్రతం కూడా ఇయర్ సక్సెస్ఫుల్గా చేసేసుకున్నాను. అండ్ అంటే ఆటకం కమ్మ వస్తుందేమో అంటే 5th మంత్ కదా చేయకూడదు అంటారు, బట్ నాకు 4th మంత్లోనే పడింది కాబట్టి చేసేసుకున్నాను. నిన్న వినాయక చవితి అయితే మాత్రం నేను దండం పెట్టుకున్నాను అంతే, పూజ ఏం చేయలేదు. సో 5th ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి, కొంతమంది 5th నుంచి చేయకూడదు అంటారు కదా, సో అలాగన్నమాట. అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా బేబీ పుట్టేయచ్చు. నాకైతే జాన్ ఇచ్చారు డేట్, డేట్ అయితే నేను చెప్పను, 20 తర్వాత ఇచ్చారు నాకు, 20th తర్వాత. బట్ ఏ డేట్లో అవుతుందో మనకు తెలియదు కదా, సో అందుకే నేను డేట్ అది ఏం చెప్పట్లేదు. సో అదనమాట, జనవరిలో అయితే నాకు డేట్ ఇచ్చారు, నాకు లాస్ట్ డేట్ అనమాట, ఈడీడీ ఇచ్చారు. సో అది నా ప్రెగ్నెన్సీ అప్డేట్. అండ్ విరాట్ టైంలో నేను విరాట్ అంటే నేను కన్సీవ్ అయినప్పుడు, ఫస్ట్ కన్సీవ్ అయినప్పుడు నేనైతే కొన్ని వీడియోస్ చేద్దాం అనుకున్నా, బట్ అప్పుడు నేను చేయలేదు అసలు, యూట్యూబే స్టార్ట్ చేయలేదు. విరాట్ పుట్టాక వాడు అలా పడుకుండా ఉండడం చూసి బోర్ కొట్టి నేను అప్పుడు స్టార్ట్ చేశాను యూట్యూబ్ అన్నది. సో అది. అండ్ ఇప్పుడైతే అంటే ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి ఏంటి, కొన్ని కొన్ని అయితే నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ నాకు ఎంత తెలుసో అంత చేద్దాం అనుకుంటున్నాను నేను. సో అదనమాట, నేను ఆల్రెడీ చాలామంది అసలు అంటే చెప్పేస్తారేమో అనుకున్నాను నేను, అంటే నా ఫేస్ అది చూసి కొంచెం బల్జ్లా అయింది కదా నా ఫేస్ అది. అండ్ ఇప్పుడైతే నేను ఏ మేకప్ అది కూడా వేసుకోలేదు, జస్ట్ లోషన్ అది రాసుకున్నాను, నేను లిప్స్టిక్ అది పెట్టుకున్నాను అంతే. అండ్ చాలామంది చెప్తారేమో అనుకున్నాను, అసలు గెస్ చేస్తారేమో అనుకున్నా ఫేస్ అది బల్జ్ అవ్వడం చూసి, బట్ ఎవరు గెస్ చేయలేకపోయారు. నేను కూడా ఇన్ని రోజులు పెట్టలేదు కదా వీడియోస్. సో అదనమాట, మెయిన్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటి అంటే బాగా నిద్ర వచ్చేస్తుంది, మెయిన్ బద్ధకం వచ్చేస్తుంది అన్నమాట, ఏ చేయడానికైనా సరే మెయిన్ నిద్ర వస్తుంది నాకు. సో అది.
అండ్ తర్వాత వచ్చేసి విరాట్ తోటి ఇంకా వాడిని రెడీ చేసుకుని ఇవాడు తినిపించి ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ ఏంటంటే మెయిన్ ఒక్కొక్కసారి బాగానే ఉంటాడు, అంటే అత్తయ్య వాళ్ళతో బాగానే ఇచ్చేస్తాడు, కానీ ఎల్లరా అత్తయ్య ఐ మీన్ నాన్నని అడగరా అంటే అడగడు. అస్సలు ఆ టైంలో మాత్రం కోపం వస్తుంది, అసలు నువ్వే ఇవ్వమ్మా నువ్వే ఇవ్వమ్మా అంటాడు. అండ్ అత్తయ్య కూడా పాపం హ్యాండ్ అది బాగోదు కదా, సో ఇంకా వాడితోటి చేసుకోలేరు. వాడు అస్సలు తిన్నగా ఉండడు, స్నానం చేసినప్పుడు తినేటప్పుడు ఇటు అటు కదులుతూనే ఉంటాడు ఇంకా. అండ్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నాను, సో ఇంకా అన్నీ నేనే చేసుకుంటున్నాను విరాట్వన్నీ. అండ్ అత్తయ్య పాపం ఎంత చేస్తానన్నా సరే వీడు వెళ్ళడు అస్సలు, సో అలా నడుస్తుందన్నమాట. అండ్ వ్లాగ్స్ అయితే నేను మ్యాక్సిమం పెట్టడం ట్రై చేస్తాను, బికాస్ వాడు రెడీ అయినప్పుడు అది హడావిడిగా ఉంటుంది కదా, సో అందుకే నేను మ్యాక్సిమం వ్లాగ్స్ చెయ్యనమాట. ఆ టైంలో వ్లాగ్స్ చేస్తాను అని ఫోన్ పట్టుకుంటే నన్ను తన్నేస్తారు ఇంట్లో, బికాస్ నేను వాడిని ఫస్ట్ వాడిని రెడీ చేయడంతో నాకు సరిపోతుంటుంది, వాడు వెనకట్లు పరిగెట్టడంతోనే మా ఇంట్లో అందరికీ. అందుకే నేను ఎక్కువ అంటే నాకు ఏదైనా కంటెంట్ ఉంటే నాకు వీడియో తీయాలనిపిస్తుంది, ఏ కంటెంట్ లేకుండా విరాట్ దగ్గాడు విరాట్ తుమ్మాడు అంటే ఏం బాగుంటుంది, ఎప్పుడు అది రొటీన్గా ఉంటుందని నేను వ్లాగ్స్ చేయట్లేదు. నేను ఏదైనా కొత్తగా ఉంది షేర్ చేసుకోవడానికి అంటే మాత్రం నేను వ్లాగ్స్ అది చేస్తూ ఉంటాను. అండ్ లేట్ అయినా సరే ఏం అనుకోకండి, వ్లాగ్స్ అవి వీడియోస్ అవి లేట్గా వచ్చినా సరే, సో అదనమాట. అండ్ అది అండ్ ప్రెగ్నెన్సీ సిరీస్లా చేద్దాం అనుకుంటున్నాను, నాకు తోచింది. ఐ మీన్ నేను ఎలాగ తింటున్నాను, నేనేంటి ఐ మీన్ ఏం చేస్తున్నాను, ఎలా చేస్తే బాగుంటుంది, చిన్న చిన్న టిప్స్ లాగా అలాగ అంటే నేను ఫాలో అయినవి చేద్దాం అనుకుంటున్నాను వీడియోస్ అవి. సో అదనమాట ప్రస్తుతానికి ఈ వీడియో ఇది నా ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ అనమాట. ఇది వచ్చేసి నా సెకండ్ ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు బాబు పుడతాడా పాప పుడతాడా చూడాలి. యాక్చువల్లీ అయితే నాకు పాప చాలా ఇష్టం అసలు, నాకు విరాట్ టైంలో అయితే పాప అని పడి చచ్చిపోయేదని, బట్ బాబు పుట్టేశాడు. బట్ ఇప్పుడు చూడాలి ఎవరు పుడతారు అన్నది చూడాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, చాలామందికి థ్యాంక్ యూ సో మచ్, నా ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్, బికాస్ నేను వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఒకేసారి పెట్టానమాట నా ప్రెగ్నెన్సీ పిక్స్ అన్నవి, అంటే విరాట్తో పెడదామని చెప్పాను కదా పెట్టాను అని. సో అవి పెట్టాను, పెట్టంగానే అసలు ఎంతమంది అంటే కంగ్రాచులేషన్ మాకెందుకు చెప్పలేదు అని. చెప్పకపోవడానికి రీజన్ అంటే ఏం లేదు, కాకపోతే ఏంటి అంటే కొంచెం అంటే అందరూ అంటారు కదా కొంచెం మనసు ఆగాక చెప్తే బెస్ట్ అని, నేను కూడా కొంచెం ఆగానమాట టైం తీసుకుని చెప్తామని, అంతే ఇంకేం లేదు. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్లాగ్స్లో మిమ్మల్ని కలుస్తాను.